జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, అంటే వాస్తవానికి ఇప్పుడు లేటెస్ట్గా సిచ్యువేషన్స్ ఇంకా తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్న హిందువులకు కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడి ఖలిస్తానివాదులకు గనక మీరు సపోర్ట్ చేయకపోతే ఇండియాకు వెళ్ళిపోండి అంటూ బెదిరింపులు వస్తున్నాయి. మరోవైపు అటు కెనడా ప్రభుత్వం మాత్రం ఇటువంటి బెదిరింపులకు స్థానం లేదు అని అంటోంది. సో నిజంగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు అక్కడ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. నేనైతే చాలా మటుకు టెలివిజన్ ఛానల్స్ లో మిగతా లాంగ్వేజ్ టెలివిజన్ ఛానల్స్ చూసాను, ఇంగ్లీష్ కాకుండా. దాంట్లో అన్నింటిలో డెఫినెట్ గా ఒక వరి ఉంది అక్కడ ఉన్న హిందూస్ కి, అక్కడ ఉన్న ఎందుకంటే బెదిరింపులు అనేది ఇప్పుడు కాదు చాలా రోజులు నడుస్తుంది. అక్కడ ఉన్న మన హిందూ దేవాలయం మీద దాడి చేయడం, అక్కడ ఉన్న గ్రాఫిటీ పెయింట్ చేయడం, హిందూస్ ని థ్రెటన్ చేయడం, హిందూ షాప్స్ ని థ్రెటన్ చేయడం అన్ని నడుస్తుంది చాలా రోజుల నుంచి. కానీ ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ట్రూడోకి ఇప్పుడు కంట్రోల్ లో లేదు. టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, నిన్న కూడా ఒక ఆయన చంపేసుకున్నాను. అక్కడ గ్యాంగ్ వార్ నడుస్తుంది బేసిక్లీ. అక్కడ ఒక పెద్ద డ్రగ్ ప్రాబ్లం ఉంది. డ్రగ్ ట్రేడ్ కంట్రోల్ చేయడానికి రెండు మూడు గ్యాంగ్స్ అక్కడ యాక్టివ్ గా ఉన్నాయి, అన్ని ఇండియన్ గ్యాంగ్స్. వాళ్ళు ఫండింగ్ చేసే డబ్బులు, డ్రగ్స్ ట్రేడ్ నుంచి వచ్చే డబ్బుల్ని బేసిక్లీ వీళ్ళు ఖాళిస్తాన్ దానికి వాడుకుంటారు, పంజాబ్ లో ఉన్న గ్రూప్స్ ని ఫండ్ చేయడానికి. సో దానికోసం మీరు చూసుంటారు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో చాలా మన రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కూడా ఎన్ఐఏ వాళ్ళు ఏమన్నారంటే, మీరు వీళ్ళ ఎక్కడెక్కడ వీళ్ళ ప్రాపర్టీ ఉంది ఇండియాలో మాకు చెప్పండి, మేము అటాచ్ చేసుకుంటామని. అది ఎవరు మన దగ్గర మీడియాలో ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. వాళ్ళు అరెస్ట్ చేయడం కన్నా ఎక్కువ వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడ ఉందో చెప్పండి, వాళ్ళ ప్రాపర్టీ మొత్తం మేము అటాచ్ చేసేస్తాం అంటుంటే, వాళ్ళు అక్కడ కూర్చొని ఇండియన్ సిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు, అక్కడ ప్రాపర్టీ కొనడం మొదలు పెట్టారు. అది అన్ని సిటీస్ లో ఉండొచ్చు, పంజాబ్ లో ఒకటే కాదు, బెంగళూరులో కానీ హైదరాబాద్ కానీ మిగతా సిటీస్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఖాళీస్థాన్ అక్కడి నుంచి వాళ్ళ డబ్బులు ఎప్పుడు కావాలంటే లిక్విడ్ క్యాష్ లాగా దాన్ని అమ్మేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతారు దానికోసం. సో ఆ ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేయాలని చెప్పి వీళ్ళు ఇప్పుడు డెఫినెట్ గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్ఐఏ వాళ్ళు. దానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు దాంట్లో మాకు ఇన్ఫర్మేషన్ పంపించండి. కానీ కెనడాలో ఇప్పుడు జరుగుతున్న బేసిక్లీ ఒక ప్రాబ్లం కెనడాకి ఎక్కడ వస్తుందంటే, ఇండియన్ వీసా పనిచేసిన తర్వాత అంటే కెనేడియన్ సిటిజన్స్ కి ఇండియన్ వీసా పనిచేస్తుంది, కానీ ఇండియన్ సిటిజన్స్ కి వీసా అక్కర్లేదు. అది కాకుండా కెనడియన్ ఇండియన్ సిటిజన్స్, కెనడియన్ పాస్పోర్ట్ ఉన్న ఇండియన్ సిటిజన్స్ ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి జరుగుతున్న వాళ్ళ దగ్గర ఓసీఐ కార్డులు ఉంటే వాళ్ళ ఓసీఐ కార్డు యూజ్ చేసుకుని ఇండియాకి రావచ్చు. సో ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక నార్త్లో పెద్ద వెట్టింగ్ సీజన్ మొదలైతే సీజన్ చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది, మాకు మేము రావచ్చా ఇక్కడ లేదా. ఓసీఐ కార్డు ఉంటే ప్రాబ్లం ఉండదు, ఓసీఐ కార్డు మీరు రావచ్చు. అది కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న హిందువులు కూడా ఇప్పుడు భయపడక్కర్లేదు. ఎందుకంటే కెనడా ప్రభుత్వం అనేది ఇది స్వతంత్రం అయిపోయింది, వీళ్ళు లాస్ట్ లెగ్స్ లో ఉన్నారు ట్రూడో. ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లయినా ఓడిపోతారు, కానీ 2025 దాకా వెయిట్ చేయాలన్నా ఇప్పుడే రిజైన్ చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న. ఈ కెనడా అనేది చాలా చిన్న పెద్ద రాజ్యం, కానీ వాళ్ళ ఎకానమీ చాలా చిన్నది. మన భారతదేశం కలిపి వస్తే వాళ్ళ ఎకానమీ చాలా చిన్నది. సో డెఫినెట్ గా కెనడాకి అసలు వాళ్ళ మెయిన్ బిజినెస్ అక్కడ ఉన్నది ఫాసిల్ ఫ్యూయల్స్ ఒకటి ఉంది, అది అక్కడ ఒక టైంలో మనకి యురేనియం కూడా సప్లై చేశారు. మరి అట్లాంటి కాకుండా మిగతా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా అక్కడ నుంచి వస్తుంది. మనం గట్టి అది బంద్ చేసేస్తే అంతే సంగతి వాళ్ళది. సో డెఫినెట్ గా ఇండియా హ్యూజ్ మార్కెట్, ఇండియన్ మార్కెట్ లో కెనేడియన్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయడం నెక్స్ట్ స్టెప్ అవుతుంది. దానికి డ్యూటీ ఎక్కువ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది చేయబోతున్నారు. కానీ మనం చూస్తున్న ఏంటంటే ఈ అన్ని దేశాల్లో ఎవరికి సపోర్ట్ ఇవ్వట్లేదు కెనడాకి. వాళ్ళ వాళ్ళ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు సపోర్ట్ ఓపెన్ గా కెనడాకి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరిని ఇండియాని యాంటగనైజ్ చెప్పారు, యుఎస్ అంటే ఇప్పుడు యుఎస్ పెద్ద ఒక డిఫెన్స్ డీల్ నెగోషియేట్ చేస్తుంది ఇండియాతో భారతదేశంతో. ఆ డిఫెన్స్ డీల్ ఎక్కడ పక్కన జరగకుండా చూడడానికి వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉన్నారు యునైటెడ్ స్టేట్స్. యూకే ఏమో ఒక ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేస్తున్నారు ఇండియాతో, ఫ్రాన్స్ ఏమో రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ డీల్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేస్తున్నారు సెకండ్ సెట్ డెలివరీ కోసం. అన్ని దేశాలకి భారతదేశం కావాలన్నారు. సో వీళ్ళు ఎవరైనా భారతదేశం ఎదురుగా మాట్లాడితే మనం వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళ ట్రేడ్ డీల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దీనికన్నా ముందు కూడా మీరు చూసింటారు సరి, యుఎస్ ఎక్కువ గొడవ చేసినప్పుడు మన బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ని పక్కన పెట్టేసాం కొన్ని రోజులకి. అవును, అప్పుడు ఎయిర్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటాయి. సో చిన్న ఒక థ్రెట్ ఉంటుంది, ఆ థ్రెట్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఒకటే లాంగ్వేజ్ వీళ్ళు అర్థం చేసుకోండి. అది కాకుండా కెనడాలో కూడా కొన్ని స్టేట్స్, అక్కడ ఉన్న కొన్ని రాజ్యాలు, కెనడా లోపల ఉన్న రాజ్యాలు వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. అటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ, ఆ ప్రాంతాల్లో దాన్ని కూడా భారతదేశం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ డైరెక్ట్ సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్ గా ఇక్కడి నుంచి గ్రూప్స్ మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి ఇండిపెండెన్స్, క్యూబాక్ వాళ్ళ రాజ్యాలకి ఇండిపెండెన్స్ కావాలి, మనం వీ షుడ్ సపోర్ట్ దాట్ అని చెప్పి
మనం సపోర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. డెఫినెట్ గా టెర్రరిజం అనేది కండోన్ చేయలేం. టెర్రరిజం ని వీళ్ళు ఎవరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అది చాలా చాలా క్లియర్. ఇప్పుడు దాకా మన కనిష్క బాంబింగ్ నుంచి ఇప్పుడు దాకా కెనడాలో దూరిన వాళ్ళందరికీ నిజార్ అనే మనిషి చనిపోయింది కదా టెర్రరిస్ట్, వాడు కెనడాలో 10 సంవత్సరాలు సిటిజన్షిప్ లేకుండా ఉన్నాడు, దొంగ పాస్పోర్ట్ తో వచ్చిండు. దొంగ పాస్పోర్ట్ తెలిసిన తర్వాత ఒక మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు, అంటే లోకల్ కెనడియన్ లేడీని పెళ్లి చేసుకుంటారు కావాలని చెప్పి రికార్డ్ కోసం సిటిజన్షిప్ అది కూడా రిజెక్ట్ చేశారు. అంటే 10 సంవత్సరాలు మీ దేశంలో ఒక టెర్రరిస్ట్ ని, ఒక టెర్రరిస్ట్ సింపథైజర్ ని ఫేక్ డాక్యుమెంట్స్ తో వస్తే యూజువల్లీ ఏం చేస్తారు, ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నప్పుడు వాళ్ళని రిటర్న్ అదే ఫ్లైట్ లో పంపించేస్తారు వచ్చిన దేశానికి. ఎందుకు పంపించలేదు మీరు, ఎందుకంటే వాడు అన్నాడు నా నేను సిక్ నన్ను ప్రాసిక్యూట్ చేస్తున్నారు ఇండియాలో అని చెప్పేసి ఒక ఎక్స్క్యూజ్ క్రియేట్ చేశారు నాకు అసైలం కావాలని చెప్పేసి. ఇది వీళ్ళ స్టాండర్డ్ అట్లనే ఇంతమంది అక్కడ వచ్చి కెనడాలో వచ్చేసారు. అఫ్కోర్స్ ఈ 1970-80 నుంచి మొదలైంది చాలా మటుకు పాపులేషన్ 1.7% అక్కడ కెనడియన్ పాపులేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.